பெற்றாய் தாரம் தனையர் பெருஞ்செல்வம். தந்தை நற்றாய் தாரம் தனையர் பெருஞ்செல்வம். என்றனுக்கு நீயே எதிராசா, நீயே எதிராசா. ஏந்த நிலைக்கு ஏறாத இவ்வுடலை இன்றே அறுத்தருள, பாராதென்னோபகர் எம்பெருமானார் திருவடிகளே சரணம். ஸ்ரீசைலேஷதயா பாத்திரம் தீபக்தியாதிகுணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்ய ஜாமாதரம் முனிம். திருவாய்மொழிப்பிள்ளை அனி ஸ்ரீசைலநாதுல அனேட்டுவంటి వారికి పేరు. సంస్కృతంలో శ్రీశైలనాథ అనేటువంటి పదానికి తమిళంలో తిరుమలయాళ్వార్ అని పేరు అన్నమాట. తిరుమలై అంటే శ్రీశైలం, తిరుమల ఆళ్వార్ అంటే శ్రీశైలనాథులు అని. మణవాళ మహాముని అలాంటి తిరుమలయాళ్వారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. తిరుమలయాళ్వార్ అంటే శ్రీశైలనాథులు అనుకున్నాం కదా. ఆయన నిరంతరము నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయుమయ అనేటువంటి ప్రబంధమును అనుసంధానం చేస్తూ ఆ తిరువాయుమయ ప్రబంధంలో ఉండేటువంటి అనేకమైనటువంటి వేదాంతార్థములను తమ శిష్యులకు బోధిస్తూ ఉన్నందువల్ల వారికి తిరువాయుమయ పిళ్ళై అనేటువంటి పేరు ఏర్పడింది అని అంటారు. అలాంటి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కనుక శ్రీశైలేశ దయాపాత్రం. అలాంటి శ్రీశైలేశులు అయినటువంటి తిరుమలయాళ్వార్ల యొక్క దయకు పాత్రులైనటువంటి వారు. ధీ భక్తి ఆది గుణార్ణవం. ధీ భక్తి ఆది, ధీ అనగా జ్ఞానము, భక్తి ఆది అనేటువంటి ఆది శబ్దం వల్ల వైరాగ్యము, అంటే జ్ఞాన భక్తి వైరాగ్యములైనటువంటి గుణములకు సముద్రము వంటి వారు కనుక ధీభక్తి ఆది గుణార్ణవం. అంటే జ్ఞానభక్తి వైరాగ్యములు పరిపూర్ణముగా నిండినటువంటి ఒక సముద్రము వంటి వారు మణవాళ మహాముని. యతీంద్ర ప్రవణం, యతీంద్రులు భగవద్ రామానుజులు, ఆ రామానుజుల యందు అత్యంత ప్రేమ కలిగినటువంటి వారు కనుక యతీంద్ర ప్రవణం. రమ్యజామాతరం మునిం వందే. అలాంటి రమ్యజామాతరం మునిం మణవాళ మహాముని అనేటువంటి మహనీయులను వందే నమస్కరిస్తున్నాను అని ఈ మాట చెప్పిన వారు ఎవరో తెలిసినా సాక్షాత్తు రంగనాథస్వామియే ఆ విధంగా ఆ మణవాళ మహాముని స్తోత్రం చేశారట. అలాంటి మహనీయులు మణవాళ మహాముని ఈ ఆర్తి ప్రబంధం అనేటువంటి గొప్ప ప్రబంధాన్ని తమకు ఆచార్యులు చూపించినటువంటి జగదాచార్యులైనటువంటి రామానుజుల వారి విషయంలో భక్తి ఏర్పడి పరమభక్తితోటి తాము పాడినటువంటి ప్రబంధం ఈ ప్రబంధం. ఈ ప్రబంధంలో మూడవ పాశురం నుండి మణవాళ మహామునులు తమకు తమ మనస్సులో ఉండేటువంటి ఆర్తి, తాము ఏ విధంగా దుఃఖపడుతున్నారో ఈ లోకంలో ఉండి ఆ దుఃఖమును రామానుజునికి నివేదించుకొని, ఓ స్వామి ఆచార్య, ఓ రామానుజ, నాకు ఇలాంటి దుఃఖం కలిగింది, ఈ దుఃఖమును పోగొట్టు, నన్ను తరింపజేయి, నన్ను అనుగ్రహించు అని తమలో ఉండేటువంటి ఆర్తిని బయటపెట్టుకుంటూ ఇక నుంచి ఈ మూడవ పాశురం నుండి చెప్తూ ఉన్నారు. మొట్టమొదటి పాశురంలో రామానుజుల వారికి మంగళాశాసనం చేశారు. రెండవ పాశురంలో రామానుజ అనేటువంటి ఆ నాలుగు అక్షరములు కలిగినటువంటి నామము ఎంత గొప్పదో, ఆ నామమును నిరంతరం అనుసంధించేటువంటి రామానుజుల భక్తులైనటువంటి సత్పురుషులతోనే సహవాసం చేయాలి అని, అలా రామానుజ భక్తులైనటువంటి వారితో సహవాసమే మనల్ని తరింపజేసి నిత్య ముక్తుల యొక్క స్థానంలో నిలుపుతుంది అని మనకు రెండవ పాశురం ద్వారా ఉపదేశించి, మూడవ పాశురం నుండి మణవాళ మహాముని తనకు కలిగినటువంటి ఆర్తిని రామానుజులకు నివేదించుకుంటూ ఉన్నారు.
ఈ మూడవ పాశురాన్ని అనుసంధించి ఆ పాశురార్థాన్ని భావిద్దాం. తందై నల్తాయి తారం తనయర్ పెరుం శల్వం ఎందనక్కు నీయే యతిరాశా ఇంద నిలైకేరాద ఇవ్వుడలై ఇంద్రే అరుత్తరుళ పారాదెన్నో పహర్. ఇక నుంచి రామానుజుల వారిని సంబోధిస్తూ, ఎదురుగా రామానుజుల వారు ఉంటే ఆ రామానుజుల వారిని సంబోధిస్తూ, రామానుజా నాకు ఈ కష్టం కలిగిందయ్యా, ఈ కష్టమును ఎందుకు నీవు తొలగించలేకపోతున్నావు, నేనెంత కష్టపడుతున్నాను, ఇంత దుఃఖపడుతున్నాను కదా, ఈ దుఃఖాన్ని ఎందుకు నీవు పోగొట్టలేకపోతున్నావు, ఎందుకు నాకు ఇలాంటి కష్టాన్ని కలుగజేశావు అని చెప్పుకోవడం. భగవంతుని విషయంలో ఇలాగా ఆర్తితో పాడుతూ ఉండే పాడినటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు. రామదాసు గారి కీర్తనలన్నీ కూడా, భక్త రామదాసు గారి కీర్తనలన్నీ కూడా రాముణ్ణి ఎదురుగా ఉంచుకొని రాముడితో మాట్లాడుతున్నట్లుగానే ఉంటాయి. ప్రతి కీర్తన త్యాగరాజ కీర్తనల్లో అక్కడక్కడ స్తుతి రూపములైనవి, లేదు మనబోటి వారికి ఉపదేశించేటువంటి రూపమైనవి ఉంటాయి, కానీ రామదాసు కీర్తనలో కేవలం తన హృదయంలో ఉండేటువంటి ఆర్తి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆయన శతకం రాశారు, దాశరథీ శతకం అని రామదాసు గారు రాశారు. ఆ రామదాసు గారు రాసినటువంటి దాశరథీ శతకంలో కూడా తన ఆర్తే బయటపడుతుంది, ఆయన కీర్తనల్లోనూ ఆర్తియే. కనుకనే ఆయన రాముణ్ణి సంబోధిస్తూ, రామచంద్ర నీవు మాట్లాడవే, నేను పలకరిస్తుంటే మాట్లాడవే, నువ్వు మాట్లాడితే ఏదైనా ముత్యాలు రాలిపడతాయా అంటూ, పలుకే బంగార మాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయన, కాస్త నేను పలకరిస్తే నాతో మాట్లాడితే ఆ పలుకు బంగారమైపోతుందా అంటూ, అదేవిధంగా ఆయన అమ్మవారిని ప్రార్థిస్తూ, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, ఓ తల్లి ఆ రాముడికి నా మీద కనికరం లేదు, ఆయన నేను ఇలా దుఃఖపడుతుంటే ఇంకా ఉపేక్షిస్తూనే ఉన్నాడు, నీవు ఆయన పక్కన ఉన్నావు కదా, పక్కన ఉన్నటువంటి నీవు రాముడికి నా కష్టాన్ని నివేదించి చెప్పమ్మా, నీవు దయామయవి కదా, సాక్షాత్తు కరుణయే మూర్తి భవించినటువంటి రూపం కదా నీవు, అలా ఉన్నటువంటి ఓ తల్లి సీతమ్మ నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పవే ఓ సీతమ్మ తల్లి. అద్రీజ వినూతుడు భద్రగిరీషుడు నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి, ఓ నెలతరో ఓ సీతమ్మ తల్లి, అద్రిజ వినుతుడు భద్రగిరీషుడు, అద్రిజ వినుతుడు అంటే ఎవరు, పార్వతీదేవి చేత స్తోత్రం చేయబడినటువంటి రామచంద్రమూర్తి నాడే, పార్వతీదేవి నిరంతరం రాముణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటుందిట, కనుక అద్రిజ వినుతుడు. అద్రిజ అంటే పర్వతము నుండి, హిమాలయ పర్వతము నుండి పుట్టినటువంటిది, హిమజ నగజ ఇవన్నీ కూడా పార్వతీదేవికి పేర్లు. అద్రిజ వినుతుడు, అలాగా హిమవత్ పర్వతము యొక్క కుమార్తె అయినటువంటి, హైమవతి అయినటువంటి పార్వతీదేవి చేత స్తోత్రం చేయబడినటువంటి ఏ రామచంద్రమూర్తి ఉన్నాడో అలాంటి వాడు భద్రగిరీషుడు. నిద్ర మేల్కొని వేళ, ఆయన నిద్రపోయి మేల్కునేటువంటి సమయంలో ఓ నెలతరో ఓ తల్లి బోధించి నెమ్మదిగా నా గురించి చెప్పు అంటూ, ఇలాగా తనకు కలిగినటువంటి తన మనస్సులో ఉండేటువంటి ఆర్తిని రామచంద్రునికి సీతమ్మ వారికి రామదాసు గారు ఏ విధంగా అయితే విన్నవించుకున్నారో, మణవాళ మహాముని ఈ ఆర్తి ప్రబంధంలో తన హృదయంలో ఉండేటువంటి ఆర్తిని భగవద్ రామానుజులు తమ ఆచార్యులైనటువంటి రామానుజుల వారి సన్నిధిలో ఆయన ముందు, ఆయన విగ్రహం ముందు వినిపించుకుంటూ ఉన్నారు. తందై నల్తాయ్ తారం తనయర్ పెరుం శల్వం, తందై హితపరుడు తండ్రి, తందై అంటే తండ్రి, నల్తాయ్ వాత్సల్య పరిపూర్ణ అయినటువంటి తల్లి, ఇవన్నీ కూడా భగవద్ రామానుజులే. మనకు భగవంతుని స్తోత్రం చేసేటప్పుడు ఆయన్ను స్తోత్రం చేసేటువంటి వాళ్ళు ఆయనే, నీవే తల్లివి తండ్రివి, నీవే నా జపము తపము, నీవే సఖుడున్, ఇలాగా కృష్ణ శతకంలో నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడునీడ గురుడవు సఖుడవు అని అంటారు. అదేవిధంగా సంస్కృతంలో త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ
త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఓ దేవదేవుడా, భగవంతుడా, నీవే తల్లివి, నీవే తండ్రివి అని. అదేవిధంగా ఈ పాశురంలో మనవాళ మహాముని రామానుజుల వారితో అంటున్నారు, తందై నల్తాయ్ తారం, నీవు నాకు తండ్రివి, నాకు ఏదైనా సరే హితము కావాలంటే హితమును బోధించేటువంటి తండ్రివి. ఇక్కడ ఆచార్యులనే తండ్రిగా, ఆచార్యులైనటువంటి రామానుజుల వారినే తల్లిగా సంభావించడం. ఎందుకు అనంటే ఆ ఇద్దరి యొక్క లక్షణములు గురువు యందు కూడా ఉన్నవి. ఈ గురువు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, మనము ఏదైనా సరే కొన్ని తప్పులు చేస్తే ఆ తప్పులు చేసినప్పుడు హితపరుడు గనుక ఆ తప్పులకు దండిస్తాడట గురువు. ఎలా దండిస్తారు అనంటే, ఈ తప్పు చేయరాదు, ఇది చేయి ఇది చేయొద్దు అని చెప్తారు. ఇది చేయి ఇది చేయొద్దు అని శాసిస్తూ చెబుతాడు గనుక ఆయన దగ్గర తండ్రి యొక్క లక్షణములు ఉంటాయి గురువు దగ్గర. నువ్వు ఇది చేయి అంటే ఇది చేయాలి అని అంటే అది చేసి తీరవలసిందే. గురువు గారు చెప్పింది వినకపోతే దండిస్తారు, కర్ర పెట్టి కొడతారు. మనకు స్కూళ్ళల్లో కూడా ఈ రోజుల్లో అయితే పిల్లల్ని స్కూల్లో చేర్చిన తర్వాత గురువులు కొట్టకూడదు, లేకపోతే వాళ్ళు తిట్టకూడదు, తిడితే బాధపడతాం అన్నమాట. కానీ ఆ రోజుల్లో అలా కాదు. ఏదైనా సరే కొన్ని మంచి పనులు, కొన్ని మంచి అలవాట్లు పిల్లలకి అలవడాలి అని అంటే దానికి శిక్షణ అవసరం కదా. కనుక తండ్రి అయినటువంటి వాడు ఏమాత్రం జాలి చూపగా ఆ పిల్లవాడు ఏ విధంగా అయితే బాగుపడతాడో, ఎలా అయితే ఏం చేస్తే బాగుపడతాడో అలాగ బాగుపడే విధముగా శిక్షించాలి కనుక తండ్రి పిల్లవాడిని శిక్షించాలి అనేటువంటిది చెప్తూ, తందై నల్ తాయ్, నల్ అంటే మంచి, మంచి తల్లి. మంచి తల్లి అని అంటే అర్థం ఏంటి, తల్లికి పిల్లవాడి విషయంలో వాడు మంచి చేసినా చెడు చేసినా మంచివాడైనా చెడ్డవాడైనా ప్రేమ ఉంటుంది. మంచి కొడుకు ఉండడేమో కానీ మంచి తల్లి ఉంటుంది అని అంటారు శంకరాచార్యులు వారు. లోకంలో కుపుత్రోజనయతి, ఎప్పటికీ కూడా తల్లి చెడ్డ తల్లి అనేటువంటిది ఉండదు లోకంలో, చెడ్డ పుత్రుడు అనేటువంటి వాడు ఉండవచ్చు అని అంటారు. కనుక ఇక్కడ నల్తాయ్ మంచి తల్లి, అంటే హితపరుడు తండ్రి అయితే ప్రియపరురాలు తల్లి. మనం మంచి చేసినా చెడు చేసినా మనల్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడేటువంటిది గొప్ప వాత్సల్యపూర్ణురాలు, దయాపూర్ణురాలు తల్లి. ఈ తల్లి లక్షణములు గురువు యందు ఉన్నాయి. కనుక తందై నల్తాయ్ తారం, ఇక తారం దార, దార అంటే తారం దార అనేటువంటి సంస్కృత శబ్దమే ఇక్కడ తమిళంలో తారం అని అంటున్నారు మలమాళ భావని. తారం అని అంటే దార అన్నమాట. దార అంటే భార్య. భార్య ఏం చేస్తుందిట, భర్త మంచి మార్గంలో ఉండడానికి తాను స్నేహితురాలి వల్ల చెప్తుందిట, అతనికి ప్రేమతో బోధిస్తూ ఉంటుంది. తల్లికి ఉండేటువంటి ప్రేమ ఒక రకమైతే భార్యకు ఉండేటువంటి ప్రేమ ఒక రకం. తల్లికి ఉండేటువంటిది వాత్సల్యమైతే భార్యకు ఉండేటువంటిది అనురాగం. అనురాగంతో ప్రేమతో ప్రియుడికి బోధించి వాడిని ఒక మంచి మార్గంలో ఉంచేటువంటిది కనుక భార్యకు తల్లి కంటే కూడా గొప్పగా వశుడవుతాడు కనుక ఇక్కడ తారం ఆ లక్షణము కూడా రామానుజుల వారి విషయంలో ఉన్నది అని మనవాళ మహాముని చెప్తున్నారు. తందై నల్తాయ్ తారం, మంచి హితపరుడైనటువంటి తండ్రి లక్షణములన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయ్యా. నల్తాయ్ మంచి తల్లి లక్షణములన్నీ నీ దగ్గర ఉన్నాయి. తారం ఒక భార్య వలె నాకు అనురాగంతో నీవు అనేకమైనటువంటి విషయములు బోధిస్తూ ఉన్నావు. తనయర్ ఇక భార్య తరువాత మనకు సంపద లాంటి వాళ్ళు పుత్రులు అన్నమాట. మనకు పున్నామ నరకము నుండి తొలగించేవాడు కదా పుత్రుడు అంటే, పున్నామ నరకాత్రాయతే ఇది పుత్రః. అలాంటి పుత్రుడి లక్షణములు కూడా ఈ రామానుజుల వారి యందు ఉంది. ఎందుకు అనంటే వారి యొక్క ఉపదేశం వల్లనే మనకు నరకం లేకుండా చేస్తారు కదా. అంటే పిల్లలున్నా లేకపోయినా గురువు గారు చెప్పినటువంటి ఉపదేశములు మన మనస్సుకు అంటిపెట్టుకుంటే ఆ ఉపదేశముల ద్వారా మనకు ముక్తి కలిగినప్పుడు నరకం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది. కనుక పుత్రుల లక్షణం కూడా గురువు యందు ఉందిట. ఇక్కడ రామానుజుల వారి విషయంలో తనయర్, నా యొక్క పుత్రులు కూడా నీవే. పెరుం శల్వం ఇక మహాసంపద. పెరుం శల్వం అంటే సంపద, పెరుం శల్వం మహాసంపద. ఆ మహాసంపద ఏమిటి అని అంటే భక్తి అనేటువంటిదే గొప్ప సంపద. లోకంలో భగవత్ కైంకర్యం అనేటువంటిదే గొప్ప సంపద. ఈ లోకంలో ఉండేటువంటి లౌకికమైనటువంటి సంపదలన్నీ కూడా ఎలాంటివి అని అంటే నశ్వరములైనటువంటివి. ఇవి శాశ్వతంగా ఉండవు, మనం ఖర్చు పెడితే అయిపోతూ ఉంటాయి. కానీ గురువు చెప్పేటువంటి జ్ఞానం ఉన్నదే ఆ జ్ఞానము పెరుగుతుంది తప్ప అది నశించిపోదు. మనం 10 మందికి బోధిస్తే ఎంతగా దాన్ని వితరణ చేస్తామో, మన దగ్గర మామూలుగా ఉండేటువంటి లౌకిక సంపద మనం ఖర్చు పెట్టిన కొద్దీ నశించిపోతుంది.
కానీ గురువు పెట్టేటువంటి జ్ఞాన సంపద, ఆ జ్ఞానమును మనం ఎంతమందికి పంచిపెడితే అంత గొప్పగా అభివృద్ధి అవుతుంది. కనుక పెరుం శల్వం అంటే జ్ఞానస్వరూపులే ఆచార్యులు. కనుక ఆయన మనకు ఉపదేశించినటువంటి జ్ఞానం అనేటువంటిది గొప్ప సంపద. ఆయన ఎందనక్కు నీయే యతిరాశ, ఓ యతిరాజా, ఓ రామానుజా, ఎంతనక్కు నాకు ఈ తందాయ్ నల్తాయ్ తారం తనయర్ పెరుం శల్వం, హితపరుడైనటువంటి తండ్రివి నీవే, వాత్సల్యపూర్ణురాలకు తల్లివి నీవే, అనురాగపూర్ణురాలైనటువంటి భార్యవు నీవే, నాకు గొప్ప గతికిని కలుగు చేసేటువంటి పుత్రుడు యొక్క స్థానము నీదే, పెరుం శల్వం నాకు నీవిచ్చినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానము నీవే, ఆ జ్ఞానరూపమైనటువంటి వాడివి నీవే, ఎందనక్కు నీయే ఇతిరాశ, నీవే నాకు ఇవన్నీ కనుక ఇందిన ఇందనిలైక్కేరాదవివ్వుడలై, ఇలాంటి మానసికమైనటువంటి భావన నాకు కలగాలి. ఇంద నిలయిక్కు ఏరాద ఇవ్వూడలై, ఇలాంటి నిలయి ఈ స్థితిని పొందాలి ఈ దేహం అనేటువంటిది. నాకు ఈ దేహము వచ్చినందుకు నీవు నిన్ను నేను ధ్యానిస్తూ ఉన్నందుకు, నీకు ఒక శిష్యుడిగా ఉన్నందుకు నాకు రావలసినటువంటి మానసిక స్థితి ఏమిటి అని అంటే, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే భార్యవు, నీవే తనయుడవు, నీవే సర్వస్వము, నీవే జ్ఞానస్వరూపుడవు, నీవే సంపదవు, అనేటువంటి సమస్తము నీవే అనేటువంటి భావన రావలసి ఉండగా, ఈ ఉడలై ఇంద నిలైక్కేరాద ఈ ఉడలై, అలాంటి మానసికమైనటువంటి పరిపక్వ స్థితిని పొందనటువంటి ఈ ఉడలై ఈ దేహాన్ని ఇంద్రే అరుత్తరుల పారాదెన్నోపహర్, ఇంద్రే నాకు ఇలాంటి గొప్ప జ్ఞాన స్థితి మానసిక స్థితి ఏర్పడితే ఈ దేహం ఉన్నందువల్ల నాకే దుఃఖము లేదు. కానీ ఇప్పటికీ చాలా ఇది మనకు అనుకున్నాం కదా, మణవాళ మహాముని తన చిట్ట చివరి దశలో చెప్తున్నటువంటి పాశురాలు. అయితే ఆయనకి ఈ స్థితి లేదా అనంటే, ఎప్పుడు కూడా పెద్దలైనటువంటి వారు ఒక ప్రబంధాన్ని చెప్పినప్పుడు తన మనస్సులో ఉండేటువంటి ఆర్తిని విన్నవించుకున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటివన్నీ కూడా వారికే ఉన్నాయని మనం భావించకూడదు అని అంటారు. చెప్తారు త్యాగరాజస్వామి వారు కూడా రాముణ్ణి ప్రార్థిస్తూ, దుడుకు గల నన్నేదోరా కొడుకు బ్రోచురా, మనకు ఆయన చెప్తారు త్యాగరాజస్వామి, దుడుకు గల నన్నే దోర కొడుకు బ్రోచురా ఎంతో దుడుకు గల, ఎంతో దుడుకు గల, దుడుకు అంటే దుర్మార్గం అన్నమాట, ఎంతో దుర్మార్గము కలిగినటువంటి నన్ను ఏ దొర కొడుకు బ్రోచును, ఏ దొర కొడుకు అంటే ఇక్కడ దొర అంటే దశరథ మహారాజు, దశరథ మహారాజు కొడుకు రామచంద్రుడు కనుక ఏ దొర కొడుకు బ్రోచురా, నన్ను ఏ దొర కొడుకు రక్షిస్తాడయ్యా స్వామి రామచంద్ర, నేను ఇంత దుర్మార్గుణ్ణి, ఇంత దుర్మార్గం కలిగినటువంటి నన్ను ఎవరు రక్షిస్తారు అని అంటారు. నిజానికి త్యాగరాజస్వామి అంత దుర్మార్గుడా అనంటే, అది తన మనస్సులో ఉండేటువంటి భావన తప్ప. నిజానికి ఆయన మంచివాడే, మంచివాడైనప్పటికీ తాను ఇతరుల కోసం చేసినటువంటి ప్రార్థన అనమాట. అలాగే పెద్దలు యామునాచార్యులు అనేటువంటి మహనీయులు కూడా ఒక స్తోత్రంలో అమర్యాద క్షుద్ర చలమతి అసూయాప్రసవభూ కృతజ్ఞ దుర్మాని, నేను అమర్యాదుణ్ణి, క్షుద్రుణ్ణి, కృతజ్ఞుణ్ణి, దుర్మానిని, అలాంటి నన్ను నీవు రక్షించవలసింది అని అంటారు. అంటే ఇవన్నీ కూడా భగవంతుని విషయంలో, భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మనకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా జ్ఞానం ఉన్నది, నా దగ్గర చాలా వైరాగ్యం ఉన్నది అని చెప్పుకోకూడదుట, నేను ఇలాంటి వాడిని, ఎలా అకించనుణ్ణి, నా దగ్గర ఎటువంటి విషయమూ లేదు నేను అని చెప్పుకోవాలి. అది వినయవంతుల యొక్క లక్షణం. అదేవిధంగా మణవాళ మహాముని రామానుజుల దగ్గరికి వెళ్ళి, ఓ స్వామి ఇలాంటి గొప్ప స్థితిని పొందనటువంటి పరిపక్వమైనటువంటి మానసిక పరిపక్వ స్థితిని పొందని ఈ ఉడలై ఇన్నే ఎరుత్తరుల పారాదెన్నోపహర్, ఈ దేహము ఉండి ప్రయోజనం ఏమిటి, ఈ దేహాన్ని ఈనాడే ఇన్నే అరుత్తరుల ఈనాడే ఛేదించు, ఈ దేహము ఉండి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఉన్నప్పటి దగ్గర నుంచి ఇది ఎంతకాలం ఉంటుందో అంతకాలం పాపం చేస్తోంది తప్ప, ఈ దేహం ఉన్నందుకు మంచి పనులు చేయడంలా, మంచిగా భావించడంలా, మంచి మార్గంలో నడవడం లేదు. మంచి పద్ధతిలో మంచి మార్గంలో ఉండనటువంటి ఈ దేహము ఉన్నందువల్ల ఇంకా పాపం పెరుగుతుంది. భగవంతుడుట హిరణ్యకశిపుణ్ణి ఎందుకు చంపేశాడు, రావణాసురుణ్ణి ఎందుకు చంపేశాడు అంటే, అది కూడా దయాకార్యమే అని పురాణములు చెప్తూ ఉన్నాయి. పురాణాల ద్వారా వ్యాసమహర్షి చెప్పినటువంటి విషయం ఏమిటంటే, హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు కదా, ఆయనకు హిరణ్యకశిపుడంటే ద్వేషము, ప్రహ్లాదుడంటే చాలా ప్రేమ ఉన్నది అని.
కానీ నిజానికి దేవుడికి భగవంతుడికి ఒకళ్ళంటే ప్రేమ ఒకళ్ళంటే ద్వేషము అనేటువంటిది ఉండదుట. అది ఆయన కృష్ణుడే చెప్పుకున్నాడు భగవద్గీతలో, నమే ద్వేష్యోస్తి నా ప్రియ, నాకు ద్వేషించదగినవాడు లేడు నేను ప్రేమించదగినవాడు లేడు అని. అలా ఉన్నప్పుడు ఆయన ఎందుకు అలా హిరణ్యకశిపు రావణాసురుడు మొదలైనటువంటి వాడిని సంహరించాడు అని అంటే, వాళ్ళకు కూడా ఉపకారం చేద్దామనే ఉద్దేశంతోనే. వాళ్ళు ఉన్న కొద్దీ పాపాలు చేస్తున్నారు కనుక ఆ పాపం చేయడానికి అవకాశాన్ని ఇచ్చేటువంటి దేహాన్ని తొలగించి వారికి ఉపకారం చేసినట్లుగా, ఇవ్వుడలై ఇన్నే అరుత్తరుళప్పనాదెన్నోపహార్, ఇలాంటి గొప్ప మానసిక స్థితిని పొందనటువంటి, నీవే సమస్తము అని అనుకోదగినటువంటి గొప్ప మానసిక స్థితి లేనటువంటి ఈ దేహాన్ని ఈనాటికి ఛేదించకుండా ఎందుకు ఉంచావయ్యా ఈ లోకంలో? కనుక పారాదిదన్నోపహార్, నాకు చెప్పవలసింది రామానుజ, ఈ దేహమును మంచి మార్గంలో ఉంచేటువంటి పద్ధతిని చూపించు, నీ యొక్క కైంకర్యంలో ఉండేటువంటి స్థితిలో ఉంచు అంటూ తమ యొక్క ఆర్తిని ఈ మూడవ పాశురం ద్వారా తాము తెలియజేసుకున్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్జీయరు తిరువడిహళే శరణం.